ఐదు గంటల కరెంట్ కావాలా? ఆయన గొప్ప పని చేస్తున్నా. మేం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని గొప్పగా చెప్తుండు. అంటే ఏం చెప్పిండు ఆయన? రేపు తెలంగాణలో గెలిస్తే కూడా 24 గంటలు నీసెత్తాం, 5 గంటలు ఇస్తామని చెప్పినట్టే కదా. మరి మనం ఆగం కావాలనా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్ననాడు పొద్దున్నాక 2 గంటలు, దొంగరాత్రి 3 గంటల కరెంట్ వస్తుండే. ఆ రోజు పాటలు వచ్చినాయి, ఈ దొంగలు వచ్చే కరెంటు తో నేను ఎగసవెట్ల చేస్తురా అని పాటలు వచ్చినాయా లేవా? మళ్ళ మళ్ళా కాలం కావాలనా? ఇలా కేసీఆర్ వచ్చినాక కట్కేస్తే కరెంట్ వస్తున్నది. మరి కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కర్ణాటక లెక్క కటిక చీకట్లు వస్తాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. కటిక చీకట్ల కరెంట్ కావాలనా? కట్కేస్తే వచ్చే కరెంట్ కావాలనా? మనకు ఈ కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వోత్తరాలు లేవయా? ఇదే నర్సాపూర్ లో ఎరువు బస్తాల కోసం చెప్పుల లైన్లు పెట్టి నిలబడి గోస పడ్డమా లేదా? కరెంటు కోసం బాయికాడ కళ్ళల్లో వత్తులేసుకొని తువ్వాలేసుకొని బాయికాడ పండుకున్న రోజులు మర్చిపోయినా? ఆ రోజు రాత్రిపూట కరెంటు పెట్టబోయి పాములు గుట్టి తేళ్లు గుట్టి కరెంటు షాకులు కొట్టి ఎంతమంది రైతులు చనిపోయిండు. మళ్ళీ అలాంటి పాత రోజులు రావాలనా? ఇలా వాళ్ళే చెప్తుండ్రు మేం కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని గొప్పగా చెప్పే. ఇక 5 గంటల కరెంట్ ఇస్తా అన్నాక ఎవడన్నా మెడ మీద తలకాయ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాడే? ఇస్తారా? ఏసు అంటే ఏంటంటే మన ఏళ్ళతో మన కన్ను ఓడ్చుకున్నట్టు కాదా? నేను 5 గంటలు ఇస్తానని కూడా నాకు ఓటేసిండ్రు, ఇక రేపు 5 ఇస్తా అంటాడు. చెప్పని ఒకటే మీటింగ్ లో ఐదని బుగాయిస్తుండ్రు. రేవంత్ రెడ్డి మాటల్లో నీతి ఎంత ఉంటుందో చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పోయినసారి కొడంగల్ లో పోటీ చేసిండు ఎమ్మెల్యేగా, అప్పుడు నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్ చూస్తే కేసీఆర్ చూస్తే కొడంగల్ పోయినా. నేను కొడంగల్ లో పనిచేస్తుంటే ఒకసారి ఉపన్యాసంలో చెప్పిండు, ఏ కొడంగల్ ఇట నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇక మళ్ళీ పత్తం కరవాలా అన్నాడు. ఓడిపోయిండా లేవా? మరి ఆడ తీసుకున్నాడు ఆయన సన్యాసం అంటే అన్ని అబద్ధాలు జూటే బాజీ మాటలు మాట్లాడతాడు. ఆయన ఇంకొక పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, ఆయన కూడా మొన్న ఎలక్షన్ లో 2018లో ఇప్పుడు చేసినట్టే లొల్లి లొల్లి చేశారు. ఇక గెలవగలిగితే రాని వచ్చే నాకు ఈ మంత్రి పదవి నీకు ఈ మంత్రి పదవి అని 2018లో పంచుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఇట్లే అడిగిండ్రు, అరే మీరు ఎడగలుగుతారా కేసీఆర్ గంత మంచిగా పనిచేసిందంటే ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే గడ్డంగీ కాన్నాడు. మరి గీకిండా? మరి ఇవాళ ఏమైంది అంటే నేను కాంగ్రెస్ అధికారంలో రాకపోతే గడ్డమేది అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట తప్పిండు. కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఈయన రేవంత్ రెడ్డి మాట తప్పిండు. ఈ మాట తప్పేటోళ్ళు ముఖ్యమా? మడమ తిప్పకుండా మాట తప్పకుండా తెలంగాణ వచ్చిన వీళ్ళు పట్టవగలు పట్టవగలు 50 లక్షలు లంచం ఇస్తూ దొరికిన దొంగ ఈ రేవంత్ రెడ్డి. వీళ్ళు వీళ్ళ చేత తెలంగాణ అంటే బాగుపడతానే. దయచేసి ఆలోచన చేయండి ఇవాళ, ఎందుకంటే పుట్టిన బిడ్డ అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే భద్రంగా ఉంటది ఆ బిడ్డ. అట్లనే ఇవాళ మొన్న మొన్న వచ్చిన ఈ తెలంగాణ ఆ తెచ్చిన కేసీఆర్ చేతుల్లో ఉంటే ఈ తెలంగాణ బాగుంటది. ఈ తెలంగాణ ద్రోహులు ఇవాళ ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతులు పడితే ఈయన కాల్చి నక్కల పాలు చేసినట్టు అవుతుంది ఈ తెలంగాణ. అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఇలా ఆలోచించండి. 200 ఉన్న పెన్షన్ 2000 చేసిన తర్వాత ఊళ్ళలో వాళ్ళ దగ్గర పైసలు ఉండే వాళ్ళు ఇవ్వ, కానీ ముసలోళ్ళ దగ్గర మాత్రం 40-50 వేలు పక్కా ఉన్నాయి. ఏవా ఊళ్ళో ఏ రాత్రి అవసరం బట్టి ముసలోళ్ళ దగ్గర మాత్రం వెళ్తాయి 50 వేలు. కాకపోతే వాళ్ళు కొడుకులు చెప్పారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు, అవునా కాదా? అయితే 2000 ఇలా కేసీఆర్ పింఛన్ ఇస్తుండ్రు, ముంగటికి 5000 ఇస్తా అంటుండు మన కేసీఆర్. 5000 పింఛన్ ఇస్తారని కేసీఆర్ అనగా గీ బీజేపీకో కాంగ్రెస్ కో ఓటేస్తే రిస్క్ లో పడ్డట కాదా? ఇవాళ ఒక్క గుంట కూడా ఎండకుండా, మోటార్లు రాలకుండా, ట్రాన్స్ఫార్మర్లు రాలకుండా కడుపు నిండా కేసీఆర్ కరెంట్ ఇయ్యంగా తప్పిపోయి నేను మాటలు నమ్మి బీజేపీకో కాంగ్రెస్ కో ఓటేస్తే మనం రిస్క్ లో పడతామా పడమా? ఇదేమో తెలిసిన ముచ్చట్నే, ఇది ఏగిన సంసారమే. వాణి మళ్ళీ నమ్మితే ఆయన ఆగం అవుతామా కామా? దయచేసి ఆలోచించండి. ఇవాళ ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి కేసీఆర్ అక్క చెల్లెలు బిన్నె పట్టుకోకుండా బయటకు రాకుండా చేసిండు. అరే తండాలలో ఏం కోసం ఉండే అన్నాడు? నీళ్లు లేక తండాలలో ఎంత ఇబ్బంది పడ్డాం.
ఇవాళ కేసీఆర్ వచ్చినాక బ్రహ్మాండంగా ఇవాళ తండాలకు రోడ్లు అవుతున్నాయి, తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి, తండాలకు ఇవాళ మంచినీళ్లు తెచ్చి కష్టాలు తీర్చిండు మన కేసీఆర్. ఇవన్నీ కూడా మీరు ప్రజల్లో చర్చ పెట్టండి. ఇవాళ రేషన్ షాపుల్లో మీ అందరికి తెలుసు ఈ రంగం బియ్యం తెస్తున్నారు, ఆ రంగం అమ్ముడు పెట్టిరు. కొంతమంది ఒక ఆటల మంది తింటురు, ఆటల మంది అమ్ముకుంటురు, అమ్ముతురు అలేదా? ఎంత 15 రూపాయల కిలో పదారా 18? అదే ఆలోచించండి కేసీఆర్. కొంతమంది ఏమో తింటురు పాపం గరీబోయి, కొంతమంది మాత్రం అమ్ముకుంటురు, కొంతమంది ఆ దోశపిండి వేసుకుంటురు. కరెక్టేనా? అదే ఆలోచించి ఈ దోశపిండి వద్దు, ఈ అమ్ముడద్దు. ఇక రేషన్ షాపుల్లో జనవరి నెల నుంచి పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే ఆలోచన మనం మేనిఫెస్టో చెప్పాలి. మీరు ఇంటింటికి కారుకి అయ్యింది, ఇక మళ్ళ నెలకి వెళ్ళి మీకు సన్న బియ్యం వస్తాయి అనేటువంటి మాట ప్రతి ఇంటికి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తల మీద ఉంది. ఇవాళ గ్యాస్ సిలిండర్ ఆ బీజేపీ వాళ్ళు వస్తున్నారు ఇవాళ గట్టిగా అడుగురి. ఎందుకు కొట్టేయాలి బీజేపీకి సిలిండర్? 400కి 1000 రూపాయలు చేసినందుకు కొట్టేయాలి? పెద్ద నోట్లు రద్దు చేసి ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టినందుకు బీజేపీ కోటేయాలా? నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరికి బ్యాంకులో 17 లక్షలు ఇస్తామన్నారు, 15 రూపాయలు వేసిన అదే బీజేపీ. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఉండడానికి వస్తున్నాడు ఆయన? ఇక ఒక ఆయన వస్తున్నాడు, మామా మన సుతనిక మన ఒక ఆయన అంటుండు, ఏమైనా దోస్తాను ఒక ఆయన అంటుండు, మనం పాల్వల్లమైన ఇంకోడలేండు. మరి 2000 ఆయన సిలిండర్ ధర పెంచితే మాట్లాడు, బావి కాడ మీటర్ పెట్టి రైతింటికి బిల్లు కప్పేయమంటే మాట్లాడు. ఈ బీజేపీ వాళ్ళు, కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పింది, బీజేపీ వాళ్ళు ఏమన్నారు, బోరు బావి కాడ మీటర్ పెట్టు రైతన్న చేతిలో బిల్లు పెట్టని బీజేపీ వాళ్ళు చెప్పింది. కానీ మన కేసీఆర్ అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, నా గొంతులో ప్రాణం ఉందన్నా బోరు కాడ మీటర్ పెట్ట రైతులకు. నేను ఉన్నంత కాలం ఫ్రీ కరెంట్ ఇస్తా అని కేసీఆర్ అన్నాడు. ఇవాళ మనం ఆలోచించాలి, ఇవాళ మీటర్ పెట్టకుండా ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ కు కారుకు ఓటేయాలనా? మీటర్ పెట్టి మీ ఇంటికి బిల్లు పంపించమన్నా ఈ బీజేపీ కోటేయాలనా? దయచేసి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇవాళ మనం మీటర్ పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్లు ఆపి ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఆలోచించాలి. ఇవాళ ఒకసారి ఓటై ఒక్కసారి బాగా మాట్లాడుతున్నారు బిడ్డ, మీకు 11 సార్లు ఓటేస్తే కనీసం తాగే నీళ్ళు ఏ శాత కాలే, కరెంటు ఏ శాత కాలే, ఎరువులు ఏ శాత కాలే, మీరు ఎలా వచ్చి ఇంకా ఓటేయమని అడుగుతారు? మీరు 11 సార్లు గెలిచినా మా రైతులకు 11 రూపాయలు ఇవ్వలే, కానీ మన కేసీఆర్ 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతుల అకౌంట్లో వేసి దరఖాస్తు లేదు, దఫ్తర్ వేయదు లేదు, పైదవి లేదు, ధరణి ద్వారా వానకాలం వచ్చిందంటే 5,000 పడ్డాయి, యాసంగి పంట అంటే 5,000 పడ్డాయి. యాసంగి అంటే నాకు యాదికి వచ్చింది, నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోయి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరం ఇచ్చిండ్రు, వానకాలం కోతలు అవుతున్నాయి వడ్లు, మళ్ళా యాసంగికి 5,000 వేయద్దా? వేద్దామంటే ఇప్పుడు ఆపాలి ఆపాలి, కేసీఆర్ కు పేరెత్తదట. ఇప్పుడు ఏనియద్దు ఢిల్లీలో ఉత్తరం ఇచ్చారు. బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా? మీరు ఆపుతే నెల ఆపుతారు, డిసెంబర్ 3 తర్వాత ఉండేది కేసీఆర్, వేసేది కేసీఆర్. ఎన్ని రోజులు ఆపుతారు? ఒకడు అంటాడు ఆ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, రైతు బంద్ అట దుబారా అనట, దుబారానా? ఇక వీణ రేవంత్ రెడ్డి అంటాడు ఏ రైతు బంద్ అని బిచ్చమేసిండు కేసీఆర్ అంటాడు, బిచ్చమేసిండు ఆ కేసీఆర్. ఎట్లా కనబడుతుంది రైతులంటే? రేవంత్ రెడ్డికి మా రైతులు బిచ్చగాళ్ళలా కనబడుతున్నారు. బిడ్డ ఈ రైతులంతా కలిసి కట్ట కలిసి నిన్ను ఈపుల కొడితే మళ్ళా పోయి ఎల్లెల్ కలవాలి. బిడ్డ నువ్వు రైతులను బిచ్చగాళ్ళంటావు, నువ్వు రైతుల్ని ఇంకొకటి దుబారా అంటావు, రైతులకు 3 గంటల కరెంటు చాలంటావు. ఈసంట వల్ల గుణపాఠం చెప్పాలా వద్దా? ఇలా కేసీఆర్ రైతే రాజన్నాడు, రైతులు రాజు చేసిండు కేసీఆర్. రైతు బండ్ ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఎరువులు ఇచ్చిండు, ఇవాళ కాళేశ్వరం నీళ్లు వచ్చి మన మంజీరా నదిలో ఎండాకాలంలో కూడా నీళ్లు ఇచ్చి చూపించిండు. ఇక నీళ్లు రాకపోతే మన హల్దీలో నీళ్లు రాకపోతే ఎన్ని పంటలు ఎండిపోగా ఎల్దుర్తిలా? ఇవాళ ఎల్దుర్తిలా ఒక్క ఎకరనన్న ఎండుతున్నాడా ఎక్కడన్నా? మా వెల్దుర్తి రైతులు, మా మాసాయిపేట రైతులు గట్టిగా సీటి కొడితే అక్కడ కొండపోసమ్మ గేటు లాగట్టే నీళ్లు వస్తనే ఉన్నాయి. అప్పుడు ధర్నాలు చేసినా కరెంట్ రాకపోవు, రోడెక్కినా నీళ్లు రాకపోవు. ఇప్పుడు ఎల్దుర్తి రైతులు ఒక్క సీటి కొడితే పైన కొండపోచమ్మ గేటు లావట్టుడే నీళ్లు బిడబిడబోగా గోదావరి నీళ్ళు రానేవట్టే. అదే కలగన్నామే మనం,
గా ఎండాకాలముల గా హల్లీల నీళ్ళు వస్తే అని కలలనన్న గన్నమా? మన బ్రహ్మం గారు రాసిన కాల జ్ఞానములన్న ఉన్నదా అది? అరే ఎండాకాలముల హల్దీ వాటలని బ్రహ్మం గారి కాల జ్ఞానంలో లేదు కానీ కేసీఆర్ గారి పనితనంలో ఉన్నది అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎట్లయితే రేపు హల్దీల వారిచ్చినామో ఇప్పుడు ఆ టనల్ దగ్గర పడని మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్ కు మీరు సునీతమ్మను గెలిపియండి, ప్రతి ఎకరానికి గోదావరి నీళ్లు తెచ్చి పారిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దగ్గరకు వచ్చింది పనిగా మల్లన్న అంకుల్ చాలా శ్రద్ధతో పని చేపించి